అరే బావా, ఈ ఎండిగా బేసిక్ చాక్లెట్ ఇవ్వడు, ఈ చికెన్ ఏంటి, మంది ఏంటి, లైటింగ్ ఏంటి, కళా నిజమా? ఏమరా, నాకేమన్నా తెలిసేటి, నాకేమన్నా కళ్ళోకి చెప్పాడా? అయినా ఈరంతా సాగొట్టడం, లాస్ట్లీ ఇలాంటి పార్టీ ఇవ్వడం, ఇదంతా ఎందుకు బావా? మందు ముఖ్యం, మందు ఉందా లేదా? దా చూసుకొట్టు, చూస్తేనే కిక్ ఎక్కుతుంది. అరే తాగండి రా, ఏంట్రా ఎండీరా ఇచ్చేది, మంచి నీళ్ళు అయినట్టు గడగడ తాగండి. గుడ్, ఆ మాత్రం మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎలారా? సొంత డబ్బులతో కొనుక్కోమంటే మాత్రం చీపులు తాగుతారు, కానీ పార్టీ అనగానే గుర్తొచ్చేస్తాయి బ్రాండ్లు. జానీ వాకరు టీచర్లు తాగి చచ్చిపోండి అది వల్లరా. రే ప్రణీత్ వచ్చింది చూడరా, ఇలా ఇంప్రెస్ చేస్తాను. కమాన్ ప్రణీత్, హ్యాబిట్ వచ్చాడు అదా? నేను కూల్ డ్రింక్ బ్యాచ్, నాకు అలవాట్లేదు. ఏం పర్లేదు ప్రణీత, తాగు. నాకు వద్దు ప్లీజ్. ఓకే, ఈడు పెడతా ముఖం. హాయ్ గాయ్, పార్టీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అరే అరే భయపడుతున్నారేంట్రా, ట్రీట్ మీ లైక్ యూ ఫ్రెండ్, నన్ను కూడా మీలో కలిపేసుకోండిరా. రే ఎండి, ఓ పెగ్గేసుకోరా. మరి రా అంటే కొంచెం ఎక్కువైనట్టుంది. పెగ్గేసుకోమ్మా. అమ్మా అంటే ఏదో చిన్నపిల్లని పిలిచినట్టుంది. అవునా, అయితే పెగ్గేసుకోమచ్చా. ఇది బాగుంది. ఒరే అందరు ఇది ఫిక్స్ అయిపోండిరా. హే ప్రణీత, యూ డోంట్ లైక్ టు డ్రింక్? నో మచా. వై? ఇట్స్ న్యూ ఇయర్ పార్టీ. ఐ ప్రామిస్డ్ మై మామ్, సో ఐ వోంట్ డ్రింక్. వెరీ గుడ్. అరే ప్రేమ్, ప్రణీత ఫ్రిడ్జ్ లోంచి ఆపిల్ జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వరా. ఓకే మచ్చా. ఫీజ్ కావాలా అమ్మాయి గారికి, ఇస్తాగా ఫీజు. కమ్ ఆన్ ప్రణీత, హ్యావ్ ఇట్. ఆపిల్ జ్యూస్ అనా? యా ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. ఓకే. Guys, let's dance. Thank you.
అదే. ప్రణీత ఆప్రేం చెప్పు. నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదనుకో, వాట్సాప్లో పెద్ద మెసేజ్ టైప్ చేసి లాస్ట్లో నీ పేరు రాసి గ్రూప్లు అన్నిటికీ ఫార్వర్డ్ చేసి సూసైడ్ చేసేసుకుంటా. రే ప్రేము, ఈ సీన్ ఎక్కడైనా సింగ్ అయిందారా? దమ్మా ఆన్సర్ చెప్తాను. నన్ను ప్రేమిస్తాను చెప్పేస్తుందేమో. ఏడాప్పుడేమో, నువ్వు చేసే పనులన్నీ నాకు తెలియవు అనుకుంటున్నావా? రోజు నేను వచ్చే ముందు కుర్చీలు దుడిసేడాలు, కీబోర్డ్ క్లీన్ చేసేడాలు, పార్కింగ్ లో నా బండిని కూడా వదిలేదు కదరా. ఓ పని చేయరా, నా ఇంటి అడ్రస్ ఇస్తాను, వచ్చి మైల్ క్లీన్ చేసే. అనవసరంగా పని మనిషికి డబ్బులు ఎత్తున్నాను కదరా. అసలు నిన్ను అయినా ప్లేట్లు కంచాలు కడిగి తమ్మలు పడరా. ప్రేమించడం ప్రేమించడం నేర్చుకోరా. ప్రేమించడం పోరే, బ్లడ్ ఫుల్. కమాన్ లెట్స్ సింగ్. 2020 కంపెనీలో డబ్బులన్నీ ఎంటీ. 21 ఎంట్రీ, మళ్ళీ కంపెనీలో ప్రాజెక్టులన్నీ ఎంట్రీ. హార్డ్ వర్క్ చేస్తే ఇన్కమ్. మీ అందరికి ఫుల్. నువ్వు నీ ప్రాసలేని పాటలు నువ్వు పాడు. మగాళ్ళు ఒట్టి మాయగాలే, ఈ సాఫ్ట్వేర్ లో అందరూ రే. ఇట్రారా ఇట్రాను ఇడు కూడా ఇంతే. ప్రణీత టైం ఉండదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. నువ్వే కదా ఆఫీస్ లో పెద్ద రిసోర్స్. ఎందుకు వస్తారండి వీళ్ళు? అంటే టీమ్ లో సీనియర్ నువ్వే కదా. అంతా చేసేసి నేనేనా? అలా తిప్పుతూ కొట్టడానికి యాంగిల్ బాగోదమ్మా. ఇటు తిప్పు కొద్ది కొద్ది చేతులు నేపడేసారా. సరదాగా కబుర్లు చెప్పుకుందామే. నేనా? నేను ఆడతా. సరే వన్ ఫైన్ డే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత క్రెడిట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ సార్. ఎవరికైనా ఏ ఎంప్లాయ్కైనా క్రెడిట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఏంటంటే ఎప్పుడైనా పని చేసినాడు క్రెడిట్స్ బాగిస్తా సార్. సో ఆ క్రెడిట్స్ వాళ్ళకి అలా ఇవ్వడం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ చేయడం వల్లే ప్రాఫిట్స్ వచ్చేసి మనకి ఈ పార్టీలు, ఈ చికెన్లు, ఈ మందు, ఇవన్నీ సార్. కంగ్రాచులేషన్స్, ఈ ప్రాజెక్ట్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ యు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవడానికి మెయిన్ గా వర్క్ చేసిన వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వకుండా పోను. నారాయణ, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. నెక్స్ట్ ఇయర్ ఆన్ సైట్ కి మెయిన్ రిఫరెన్స్ నీకే. సిద్ధార్థ్
కష్టపడేది నేను, వర్క్ చేసేది నేను, ఓవర్ టైం చేసేది నేను, ఆఖరికి ఫ్యామిలీ ఫంక్షన్ సాక్రిఫైస్ చేసి ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తే క్రెడిట్స్ ఏమో నీ బామ్మడిలో నారాయణకి ఇస్తావా? దిస్ ఈస్ వెరీ వెరీ అన్బ్రూటల్ అన్ఫేర్ రే. మనం ఎప్పుడైనా ఈ అమ్మాయిని గెలికామా? కేకలేదు. ఎప్పుడైనా తిట్టామా? తిట్టలేదు. క్రెడిట్స్ ఇస్తాను ఇవ్వడం ఎప్పుడైనా మానేసానా? మనం ఎప్పుడైనా ఈ అమ్మాయితో మాట్లాడతానే కదా అమ్మయ్యా, మనం సేఫ్. మచ్చా రే బాస్, మచ్చా వస్తానా, ఆగు. ఇంకా పెగ్గిసేస్తుంది. అయ్య బాబు, ఇలా ఉందండి. నిన్నెప్పుడు నిన్నేమనలేదు కదా. రే, ఇలా అందరికి శాలరీలు ఇచ్చేది నువ్వే కదా. అవును. ఇలా అందరూ వర్క్ చేస్తున్నారా లేదా ఎవడు పులిహోర కలుపుతున్నాడో చూసుకోవాలి కదరా. చూసుకోవాలి. మరి శాలరీలు ఇస్తే సరిపోద్ది అనుకున్నారా? అలాగే అనుకున్నాను. అనుకుంటారా? అందుకే ఇక్కడికి వచ్చా. అంటే ఇప్పుడు కొట్టేస్తావా? యా డౌటా. అయ్ బాబోయ్, ఆగిపోయిందేంటి? కేక్ కట్ చేశాక నాకు ఇంకో కొన్ని గుర్తొస్తున్నాయి. ఇంకో రౌండ్ వేసుకుందామే. వెళ్ళిపోయారా? సర్లే. ఫైవ్ డేస్ నుంచి చేస్తున్న ఇంటర్వ్యూ, అందరూ డఫర్ గాలే. ఈరోజు ఎలాగైనా ఓకే చేసేయాలి. సీనో. హా మేడం. ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ వచ్చారా? వచ్చారు మేడం. ఓకే, వన్ బై వన్ పంపించు. ఓకే మేడం. వాష్రూమ్ అట్ సైడ్. నిన్నే వాష్రూమ్ అట్ సైడ్. ఒకటి రెండు రావట్లేదు మేడం.